గురుగారు, ముందుగా అంటే ఇప్పుడు వ్రతాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, అంటే వైభవ లక్ష్మి అని, సత్యనారాయణ వ్రతం అని, సంతోషమాత వ్రతం, ఇలా వివిధ రకాల వ్రతాలు చేస్తూ ఉంటారు. అప్పుడు మనం కలశాలు పెడుతూ ఉంటాం ఇంట్లో. కలశాల్లో కొంతమంది నీరు పోస్తూ ఉంటారు, కొంతమంది బియ్యం పోస్తూ ఉంటారు. ఏది ప్రామాణికమైనదంటారు? దాని గురించి వివరిస్తారు. మనకి చాలా రకాల వ్రతాలు అనేవి శాస్త్రంలో చెప్పబడ్డాయమ్మా. వ్రతాల్లో మనకి సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది, వైభవలక్ష్మి వ్రతం ఉంటుంది, సంతోషమాత వ్రతం ఉంటుంది, కేదారేశ్వర స్వామి వ్రతం ఉంటుంది, అలానే పుత్ర గణపతి వ్రతాలు, ఇలాంటి చాలా వ్రతాలనేవి మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. అంటే దానికి కూడా ప్రతి మాసంలో చేసుకునే వ్రతాన్ని చెప్పబడినవి, అలానే ప్రత్యేకంగా చెప్పబడే వ్రతాలు కూడా చాలా ఉన్నాయి. వ్రతాలు ఇక్కడ మనకి వ్రతం ఏంటి అంటే ఒక దీక్షతో చేసేది అని అర్థం. ఇక్కడ వ్రతాన్ని ఏదైతే మనం చేస్తుంటామో ఈ వ్రతం యొక్క ఫలితం అనేది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటాం, వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నాం, కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తున్నాం అంటే స్త్రీలకు సౌభాగ్యం అంతా కూడా సర్వ సౌభాగ్యాలన్నీ కూడా కలగాలంటే ఏంటంటే కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తుంటాం మనం. అలానే వివాహము, సంతానము, ఆరోగ్యము, అష్టైశ్వర్యాలన్నీ కూడా కలగాలంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటాం. అలా ప్రతి వ్రతానికి కూడా పుత్ర గణపతి వ్రతం ఉంటుంది. అంటే పుత్రులు కలగటానికి మనం పుత్ర గణపతి వ్రతం చేస్తుంటాం. అలా ప్రతిదానికి కూడా ఒక వ్రతం అనేది ఒక ఆచరించాలని శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఎందుకంటే మనకు పురాణ ఇతిహాసాల్లో కానీ, 18 పురాణాల్లో కానీ, ఉప పురాణాల్లో కానీ చాలా వాటిల్లో కూడా మనకి పురాణాల్లో ఉండే వ్రతాల యొక్క విశిష్టతని చాలా బాగా చెప్పారు. అయితే వ్రతానికి ఎప్పుడైనా సరే మనం వ్రతాన్ని చేసుకునేటప్పుడు ఏమిటంటే సామాన్యంగా ఏంటంటే ఒక మండపారాధన చేస్తారు. ఆ మండపారాధనలో ఒక టవల్ కానీ లేకపోతే జాకెట్ పీస్ కానీ పెట్టిన తర్వాత దాని మీద బియ్యం పోస్తారు. బియ్యం పోసి నవగ్రహాలు పెడతారు. నవగ్రహాలు ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి నవగ్రహాలు పెడుతుంటారు. అలానే మనకి నవగ్రహాలు పెట్టిన తర్వాత ఏంటంటే కలశం అనేది ఒకటి ఉంటుంది. ఆ కలశం అనేది ఎలా ఉంటుందంటే అది బ్రహ్మ విష్ణు రుద్ర శివాత్మికం, అంటే త్రిమూర్తి కలశం అని అర్థం వాస్తవంగా అయితే. ఎందుకంటే మనకి త్రిమూర్తి సంబంధించిన పూజలు కూడా ఉంటాయి. అయితే ఈ కలశం అనేది ఏంటంటే ఒక స్వరూపంగా భావిస్తాం మనం, అంటే బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపంగా భావించి ఆ భావనలో ఏం చేస్తామంటే ఆ కలశంలో చాలామంది కూడా వర్ణాన్ని బట్టి కొంత మార్పు అనేది జరిగింది. ఈ వర్ణాన్ని అంటే రకరకాల వర్ణాల వాళ్ళు ఉన్నారు, మేము ఈ పద్ధతి ఆచరిస్తాం, ప్రాంతీయ ఆచారాలు, దేశకాలమాన పరిస్థితుల ప్రకారంగా ఆ కలశంలో కొంతమంది బియ్యం పోయటం, కొంతమంది ఒడ్లు పోయటం, కొంతమంది వచ్చేటప్పటికల్లా గోధుమలు పోయటం, నార్త్ ఇండియా వాళ్ళు గోధుమలు పోస్తుంటారు, కొంతమంది నీళ్లు పోయటం అని శాస్త్రీయంగా ఆధారంగా చెప్పబడింది. ఏంటంటే ఖచ్చితంగా నీళ్లు పోయటం అని చెప్పబడింది. ఎందుకంటే దాన్ని ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఆ కలశంలో ఇప్పుడు కూడా గంగాదేవి జలంతో కూడుకున్నది అనర్థం. అంటే గంగాదేవి జలం అనేది ఎప్పుడైతే ఆ చెంబులో ఉండాలని శాస్త్రం. మనం రాగి చెంబు తీసుకోవచ్చు, వెండి చెంబు తీసుకోవచ్చు, బంగారం తీసుకోవచ్చు, మనం ఏదైనా సరే ఒక చెంబుని తీసుకుని దాన్ని కలశంగా భావించి ఆ కలశంలో ఏంటంటే ముక్కోటి దేవతలు ఉంటారని, ఎప్పుడైతే కృష్ణ మనం మంత్రం చెప్పేటప్పుడు కూడా గంగే చెమ్మనించి కృష్ణ గోదావరి సరస్వతి అని మంత్రం చెప్తాం, అలా పంచగంగ ప్రకీర్తి అంటే 5 గంగలు ఉండేటట్టుగా మనం దానిలో నీళ్లు పోస్తాం. ఆ నీళ్లు పోసిన తర్వాత ఆ నీళ్లలోనే భగవంతుడు ఉంటారని, మనం ఒక అమ్మవారు ఉన్నారని, భగవంతుడు ఉన్నారని ఆచరిస్తూ మనం ఆ చెంబులో నీళ్లు పోస్తాం. నీళ్లు పోయటమనే శ్రేష్టం. నీళ్లు పోయంగా చక్కగా దానిలో ఏం చేస్తామంటే పసుపు, కుంకుమ, ఓ చిల్లర కాయన్, అది వరకు పూర్వం రోజులు రాయి కాయను వేసేవాళ్ళు, అలానే ఖర్జూర పండు, అలానే ఒక్క వేసి మామిడి కొమ్మను పెట్టి చక్కగా ఒక కొబ్బరికాయ పెడతాం. ఆ కొబ్బరికాయ పెట్టిన తర్వాత మనం జాకెట్ పీస్ పెడతాం. ప్రాంతీయ ఆచారాల్లో ఇంకొక ఆచారం కూడా ఉంది. ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే చాలామందికి కూడా కొంత అనుమానం ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఆ కలశానికి పీచున్న కొబ్బరికాయ పెట్టాలా లేకపోతే పీచు లేని కొబ్బరికాయ పెట్టాలా అని సందేహం ఆలోచన చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో మనకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పీచున్న కొబ్బరికాయ పెడుతుంటారు. సహజంగా ఏమిటంటే పీచున్నది పెట్టడానికి కారణమైంది, పీచు లేని పెట్టడానికి కారణం ఏంటంటే దానికి పెద్ద కారణాలు ఏమి, శాస్త్రీయ పరంగా చెప్పిన కారణాలు ఏం లేవు. ఒకవేళ చెంబు అనేది, బిందె అనేది ఏదన్నా మనం పెట్టామనుకోండి కలశం, అది పెద్దదైతే కొబ్బరికాయ మునుగుతుందని విషయాన్ని మాత్రమే చెప్పబడింది. అక్కడ మునిగిపోయింది అనుకోండి లోపలికి వెళ్తుందని వాళ్ళు ఏం చేస్తారంటే పీచు లేని టెంకాయని, పీచున్న కొబ్బరికాయని పెడతారు. ఆ పీచున్న కొబ్బరికాయని పెట్టడం, మామిడి కొమ్మలు పెట్టడం, దాని మీద జాకెట్ పీస్ అనేది పెడతారు. ఆ జాకెట్ పీస్ కూడా కొంతమంది త్రికోణంగా పెడతారు, కొంతమంది ఇలా వేస్తుంటారు ఇలాగా. అలా 2 రకాలుగా ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉంటుందమ్మా. శాస్త్రీయ పద్ధతిలో ప్రకారంగా అయితే ఆ చెంబులో నీళ్లు మాత్రమే పియ్యాలమ్మా. ఓకే గురుగారు, ఇప్పుడు కాలర్ ఉన్నారని మాట్లాడదాం గురుగారు.